शिव मुक्कोटी पर्वदिन सदर्भंग लायरपेट साईबाबा मंदिर प्रांगण में काशी विश्वेश्वर स्वामी वारी भक्त उत्तर द्वार दर्शन द्वारा दर्शनकने महदभाग्यम कल वेद पुरोहित ब्रह्मश्री मठंपल्ली दक्षिणामूर्ति शास्त्री तेजेशा ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివముక్కోటికి పురాణాలలో ప్రత్యేకమైన స్థానం ఉందని, భూమండలంపై పరమశివుని ఉద్భవించిన విశేషమైన పర్వదినం శివముక్కోటి అని, ఈ సందర్భంగా కాశీ విశ్వేశ్వర స్వామి వారికి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు ఈ పర్వదినం రోజున స్వామివారిని దర్శించి పరమశివుని కృపకు పాత్రలు కావాలని ఆయన తెలియజేశారు. శివ ముక్కోటి అన్నమాట. శివ ముక్కోటి అంటే పరమేశ్వరులు భూమిలో నుంచి స్వయంభూంగా వచ్చిన రోజు శివ ముక్కోటి. ఆ రోజు ఉద్భవించారు ఆయన ఆరుద్ర నక్షత్రం. ఆ రోజున ఇక్కడ రెండు విశేషాలు ఉన్నాయండి. కార్తీక మాసం అంతా కూడా ఈశ్వరుడు గుర్తుపెట్టుకోండి. ఆ పర్వదినాల్లో ఒక రోజున విష్ణువుకి ఇచ్చారు. దాన్ని ఏమంటారు? సమల నక్షత్రం, విష్ణు నక్షత్రం. కోటి సోమవారం, కోటి సోమవారం నిజంగా శివుడి కాదండి. మనం శివుడికే పూజ చేసుకుంటాం కార్తీక మాసం. విష్ణుమూర్తికి ఇచ్చాడు ఆయన శివుడు. అలానే ధనుర్మాసం అంతా కూడా విష్ణువుది. ఆ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం శివుడిది. ఆ రోజున ఆయనకి ఇచ్చాడు. ఈయన శివకేశవుడు ఇద్దరు ఒకటే, భేదమే లేదు. అందుకనే వేదాల్లో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని వేదం కూడా. అందుకని మహాపర్వ దినం శివుడు స్వయంభవంగా వచ్చిన రోజున శివముక్కోటి ఉత్తర ఆ రోజు కూడా దర్శనం ఉంది. స్వామి వారిని స్వయంగా వచ్చారు కదా ఉత్తర ద్వారంలో వెళ్తారు ఆయన కూడా. దానికి పెద్ద పురాణం ఉంది, ఇప్పుడు చెప్పేది కాదు. అది మహాపర్వ దినం శివముక్కోటి అంటే ఆ పర్వదినం నుంచే మహాశివరాత్రి వచ్చింది. అక్కడి నుంచి అనమాటది శివముక్కోటి అనేది మహావిశేషమైన రోజు. స్వయంభూంగా భూమండలాన్ని ప్రారంభమైన రోజు అది. ఈ భూమండలం మొదలైంది ఎప్పుడై అంటే శివముక్కోటి రోజు మళ్ళీ సముద్రం అంతా ఒక చోట చేరింది. మనకి సంభవాము వేరువే. పాపం పండినప్పుడు సముద్రం వచ్చి మన సునామీ వచ్చినా అలా సముద్రం వచ్చి భూమండలం మీద పడిపోతుంది. మొత్తం భూమండలం అంతా కూడా భూస్థాపితమైపోయి సముద్ర జలంతో లక్షల సముద్రాల పర్యంతం భూమండలం మీద కొండాలు నీళ్లు ఉంటాయి. అందుకని చెప్పారు వేదాల్లో ఇదాని అష్టావింశం మహాయుగే. అష్టావింశ సహస్రాన్విత సప్తదశ లక్షాన్వితే కృతయుగే యాతే. కృతయుగం 17 లక్షల సంవత్సరాలు నడిచింది. సప్తదశ లక్షాన్వితే కృతయుగే యాతే. ఇదానీం అష్టావింశం మహాయుగే. అష్టావింశ సహస్రాన్విత సప్తదశ లక్షాన్వితే కృతయుగే యాతే. షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశ లక్షాన్వితే త్రేతాయుగే యాతే. 4 లక్షలు తగ్గిపోయి త్రేతాయుగం 17 నుంచి 12 లక్షలకు వచ్చేసింది. త్రేతాయుగం 12 లక్షార్థే త్రేతాయుగే యాతే. 4 లక్షలు తగ్గిపోయింది అక్కడి నుంచి మళ్ళీ. ఇదానీ అష్టావింశం మహాయుగే. అష్టావింశ సహస్రాన్విత సప్తదశ లక్షాన్వితే కృతయుగే యాతే. షణ్ణవతి ద్వాదశ లక్షార్థే త్రేతాయుగే యాతే. చతుషష్టి సహస్రాన్విత అష్టలక్షార్థే ద్వాపరయుగే యాతే. ద్వాపరం 8 లక్షల సంవత్సరాలు నడిచింది. కలియుగం 4 లక్షల సంవత్సరాలు. నాలుగు దగ్గరపై మళ్ళీ కలియుగాలు. ఇది 8వ సంవత్సరం కలియుగంలో. 96,000 సంవత్సరం ఇప్పుడు 96,000 నడిచాయి కలియుగం పుట్టి. అంటే మనం కలియుగం అయిపోతుంది, ఏమైపో అర్థం చెబుతుంటారు, ఏమైపోదు. ఇంకా 3 లక్షల సంవత్సరాలు పైనుంది యుగం. మనం ఎన్నిసార్లు పుట్టాలో, ఎన్నిసార్లు మళ్ళీ భూమండలం మీదకి రావాలో మనం. అందువల్ల ఒక 1 లక్ష సంవత్సరాల పర్యంతం సముద్రం వచ్చి పాపం పండితే భూమండలం మీద పడిపోతుంది. మళ్ళీ ఆ సముద్రం ఒక చోట చేరడం యుగం మళ్ళీ ప్రారంభం కావాలి. ఆ యుగాన్ని ప్రారంభం చేసేది ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు అనమాట. ఆయన రేపు 3 కోట్ల రోజున శివ 3 కోట్లు అంటారు. దాన్ని స్వయంభవంగా ఉద్భవించిన రోజున ఆ రోజున స్వామిని చక్కగా దర్శిస్తే మహాశివరాత్రి రోజున విశేషంగా దర్శించినంత
ఈ మహాశివరాత్రికి దానికి పెద్ద లింక్ ఉంది. అది పెద్ద పురాణం, తర్వాత చెప్తాం. కాబట్టి ముక్కోటి దత్త జయంతి పక్క పక్కనే వచ్చాయి. దత్తాత్రి స్వామివారు సింహనారాయణ బ్రహ్మణుడు మహేశ్వరు ఒక రూపం, వాళ్ళు కథలు అంత చేసే ఉంటుంది. సత్యం సూర్య దత్తాత్రి స్వామి ఎట్లా ఉద్భవించాలని అలానే సాక్షాత్ పరమేశ్వరు ఉద్భవించిన శివముక్కోటి. కాబట్టి సమస్త ప్రజలు ఈ పర్వదినాన్ని చక్కగా ఉపయోగించుకోండి. మన దేవాలయంలో ఇవన్నీ కూడా చక్కగా చేస్తాం. ఈసారి ధనుర్మాసం జరుగుతుంది. ఇప్పుడు నిత్యం ఒకసారి తిరుపావై ప్రవచనం జరుగుతుంది పొద్దునే. దాని ప్రవచనం సాయంకాలం కూడా తిరుపట్నాయ శాస్త్రి గారు చెబుతుంటారు, అర్థం కూడా అందరూ రండి, చక్కగా వినండి. తిరుపావై అమ్మవారిని కూడా ముగ్గురు ముఖ్యమైనది ఏమిటయ్యా, ఈసారి మహాశివరాత్రిలో ఉన్న మహాధనవంతని మహామృత్యుంజయం మహాచండి ఒక మండల పర్యంతం యజ్ఞం చేయబోతున్నాం. అందరూ పాల్గొనండి, చక్కగా దర్శించండి. ఒక రెండు నిమిషాలు మా చిత్రబాబు గారు కూడా దాని గురించి మాట్లాడతారు. ఇప్పుడు నమః పార్వతీ పదయే హర మహాదేవా.